సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు, సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది, నలుగురు మేస్త్రిని పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు. మరి ఆ గుంపు మేస్త్రి గారికి కింద గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు. 200 యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది, 1 నుంచి 200 యూనిట్లు కానీ వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, సోనియమ్మలు, రాహుల్ గాంధీలు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు. ఎవరికైనా ఏ ఇంటికి పోయినా ఎన్ని యూనిట్లు కాలిందో వాళ్ళ మీటర్ చూసి చెప్తారు. కాబట్టి 200 ఇస్తామని చెప్పారు, 200 యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. వీళ్ళు అడుగులు తడబడుతున్నాయి కేవలం అధికారంలోకి రావడానికి. ఆగమాగం మాట్లాడిర్రు, నోటికొచ్చింది మాట్లాడిండ్రు, ముందు గద్దెనెక్కితే గద్దెనెక్కినాక తెడ్డు తగిలేయొచ్చని ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనేటువంటి రీతిలో పనిచేశారు రేవంత్ రెడ్డి గారు. తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటే మాత్రం ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే ఒక నానుడు ఉంటుంది. కాబట్టి వెంటనే రైతన్నల సమస్యల పట్ల స్పందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మింట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి రోజమ్మింటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది, ఈ ఊర్లు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయి బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ 7 మండలాల గురించి, ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించింది, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు ఏ పరువునున్న ఏ ముఖ్యమంత్రితోటి కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు, అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకు. ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అయితే అప్పటిదాకా ఇంకో 15 మంది పోకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని, తనొక్కడే దైవాంశ సంభూతుడని, ప్రగతి భవన్ అదే ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి, సర్పంచులతోటి, ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతోటి కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి, ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా, దానికి పేరు ఉంటుందా, ఊరు ఉంటుందా, మీ ఎమ్మెల్యేలు ఉంటారా, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు, రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క ఫిరంగి అయి పేలుతున్నాడు. సో అట్లాంటి బాధలలోంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా 15 ఏళ్ళు నేనే ఉంటానన్నాడు. ఉన్న 15 ఏళ్ళే ఉద్ధరించింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు, మళ్ళీ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు, బెండకాయలు, వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవుకలక తెచ్చుకు. అన్న చంద్రశేఖరరావు గారి అడుగులు ఎట్ల పడ్డాయో అంతకంటే భయంకరంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు పడతా ఉన్నాయి. సి, నువ్వు బిల్లులు వసూలు చేస్తావా, ఏదైనా ఏజెన్సీకి ఇస్తావా అనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? పాత బస్తీని ఆదానికి ఇచ్చుడు ఏందన్నా? రిధమ్ కోసం మాట్లాడి, ఎతి ప్రాసల కోసం మాట్లాడి, మమ్మల్ని బదనాయం చేయడం కోసం మాట్లాడడానికి టెండర్ పిలిచినవా? టెండర్ పిలిచి ఏ సెగ్మెంట్లు పిలిచినావు? డివిజన్ వైజ్ పిలిచినవా? ఎస్సీ గారి పరిధి పిలిచినవా? లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి పిలిచినవా? అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఐడియా ఉందా వాళ్ళకి?
ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్న? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం? 5 రోజులు ఉంటాడా? ఎవరు పిసిసి అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన చేయొచ్చింది, కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అక్కడ అవకాశం లేదు ఆయనకి. రాహుల్ గాంధీని అడగనుంటివి మరి, 100 కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తే కదా, మరి 5 రోజులు ఉన్నావు కదా, ఎవరిని మంత్రి చేద్దాం, ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన 5 రోజులలో 5 గంటలు మరి సోనియమ్మ పేరు మీద పెట్టినాం, ఇందిరమ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా, దానివైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమన్నా చర్చ జరిపిరు అన్న? ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం. నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిలిచి ఏజెన్సీలకు ఇవ్వడాన్ని మేమేం కాదనలేము, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు. మాట్లాడితే అంబానీ పేరు, ఆదానీ పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి. పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు. ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్న? ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో? ఆ మాత్రం కూడా శక్తి లేదా? ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా, పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా, పిలుచుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగు రోడ్డు సిటీలో చెప్తారు. దానికోసం ఒక 5 గంటలు స్పెండ్ చేయరు రేవంత్ రెడ్డి. అది చేయకుండా అంబానీకి ఇస్తాం, ఆదానికి ఇస్తాం, పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం. నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి, మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే, మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, మా రామచంద్రన్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి సందర్భంగా నేను ఇతో పలకదలుచుకున్నాను.